ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ ఏదో మీరు గమనించండి. ఒంటిమిట్ట కొన్ని కోట్ల డబ్బుతో గనక ఇక్కడ అభివృద్ధి చెందింది, ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యము చిత్తశుద్ధిని మీరు ఖచ్చితంగా గమనించగలరు. తిరిగి వచ్చే ఎన్నికల్లో గనక మీరు వైసీపీ ప్రభుత్వాన్ని గనక ఓడిస్తే ఇంతకుముందున్న దానికన్నా తిరిగి మరింత బాధ్యతతో గనక ఎప్పుడూ కూడా కనీసం ఒక ఇంచు నీళ్లు తగ్గకుండా ఈ ప్రాజెక్టును పరిరక్షించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంత అభివృద్ది, ఈ ప్రాంత రైతుల యొక్క సాగునీరు తాగునీరు యొక్క రక్షణ బాధ్యతను మేము చేపడతాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి, ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా ఎవరు చిత్తశుద్ది కలిగి ఉన్నారు, ఎవరు ప్రజలకు మేలు చేసేటటువంటి వాళ్ళు అనేటువంటిది గమనించండి. ఈ పాటికే రాష్ట్రంలో అరాచక పాలనటువంటి వైసీపీని మీరు గమనించి ఉంటారు. కాబట్టి ఎన్నికల తేదీని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి గనక మీరు చమరగీతం గనక పాడగలిగితే మేము మరింత చిత్తశుద్దితో వహిస్తాం. చంద్రబాబు గారి నేతృత్వంలో ఒంటిమిట్ట మరింత అభివృద్ది చెందడంతో పాటు మేము చేపట్టినటువంటి మేము ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్టుకి 1 ఇంచు కూడా నీళ్లు తగ్గకుండా 365 రోజులు ఇచ్చి మీ యొక్క అవసరాలను తీర్చేటటువంటి బాధ్యతను మేము చేపడతాం.